అఖిల భారత నటులు అమితాబచ్చన్ గారికి మనందరి కరతాళధులతోటి గట్టిగా మరొక్కమారు హార్దిక స్వాగతం పలుకుదాం. ఇవాళ ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకోవడానికి ప్రత్యేకంగా మన ఈ మాగాణానికి విచ్చేశారు. చలనచిత్ర రంగానికి చెందినటువంటి అనేకానేక మంది మహనీయులు, ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలంతా విచ్చేసినటువంటి శుభధరణల్లో ప్రతిష్టాత్మకమని ఈ లలిత కళా తోరణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి శోభాయమానమైన సుందరమైన అత్యంత అద్భుతమైనటువంటి రంగురంగుల వినీల ఆకాశం నుంచి తరలి వచ్చినటువంటి తారలంతా కూడా ఇక్కడే మెరుస్తున్నారా అనేటువంటి ఒక భ్రాంతి కలిగేటువంటి రీతిలో ఈ నూతన వత్సరం భావి జీవితమంతా కూడా అందరి బతుకుల్లోనూ చక్కగా ఆనందాన్ని నింపాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ, అందరి జీవితాల్లోనూ విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విశేషంలోకి శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులకి సవినయంగా మనవి చేసుకుంటున్నాం, ప్లీజ్ కోఆపరేట్. మనందరి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మరలాగే వీ హ్యావ్ ద వన్ అండ్ ఓన్లీ బిగ్ బి అమాంగ్స్ట్ అస్, అ లివింగ్ లెజెండ్ ట్రూలీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద తెలుగు పీపుల్, అ హార్టీ అండ్ అ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. వి ఆర్ హైలీ ఆనర్డ్ అండ్ డిలైటెడ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అ వెరీ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ టు యూ టూ. థ్యాంక్ యూ. మరి ఆ తర్వాతి అంశం కూచిపూడి కథంలోకి ప్రవేశించబోతున్నాం. మరి కొద్ది క్షణాల్లో మన ముఖ్యమంత్రి గారు వేయించేయబోతున్నారు. తెలుగు వెలుగు అంటూ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు రచించినటువంటి చక్కటి అంశాన్ని ఇప్పుడు మనందరి కోసం శ్రీమతి వనజ ఉదయ్ గారి శిష్య బృందం ప్రదర్శించబోతున్నారు. ఒక రెండు నిమిషాల వ్యవధిలో ఈనాటి మన ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు విచ్చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాలుగా సకల జనవర్గ సంక్షేమం కోరి అనేకానేక పథకాలతోటి విశిష్టమైనటువంటి రీతిలో ప్రశస్తమైనటువంటి సేవలు అందిస్తూ అందరి మనిషిగా ఆ పేర్లు అందుకుంటూ యావత్ పరిపాలనా యంత్రాంగం మొత్తం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యే ఉండేటువంటి రీతిలో ఆయా ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల వెలువ మనందరికీ తెలిసిందే. ఇవాళనే ముఖ్యమంత్రి గారు కరకమలాల మీదుగా అమహోత్సవం అనేటువంటి మరొక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది అందరి కోసంగా మనవి చేస్తూ మరొక నిమిషం వ్యవధిలో అమాత్య శేఖరులు విచ్చేయబోతున్నారని మనవి చేస్తూ తెలుగు చలనచిత్రాలకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం అందిస్తున్న నంది అవార్డుల ప్రధానోత్సవ శుభవేళ విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో సినిమాకున్నటువంటి శక్తి అజేయమైందిగా అందరికీ తెలిసినటువంటి మాటే. అపురూపమైనటువంటి విశేషమది. ఇంతటి శక్తివంతమైనటువంటి మాధ్యమాన్ని ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించి వికాసాన్ని పరిమళింపచేయడానికి ప్రజల ఆలోచనల్లో అభిరుచుల్లో ఆరోగ్యకరమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగమే ఈ నంది అవార్డుల పండుగ అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ప్రజల జీవన శైలిలో ఏకమై మమేకమై వినోదరసం ద్వారా వినూత్న పథకానికి నాంది పలికేటువంటి ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులు అందిస్తూ రాష్ట ప్రభుత్వం తలపెట్టిన అపూర్ణమైనటువంటి వేడుక ఇది అని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అసమాన ప్రతిభతో అద్వితీయ నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలబడి అపూర్వ కళా వికాసానికి కొలువై నంది పురస్కారాలు అందుకోబోతున్నటువంటి ఆయా కళాశ్రేష్ఠులందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. తారలు దిగివచ్చిన వేళ ఇది. అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానుల వెన్నెలై కార్తీక పున్నమి దివ్యలై రవళిస్తున్నటువంటి హేళలో మనమంతా భాగస్వాములమై ఉన్నాం. వెండితెర కొండపై నిండుగా కొలువైనటువంటి నటరాజమూర్తులకు నంది పురస్కారాలతోటి రాష్ట్ర ప్రభుత్వం సాదరంగా
సత్కరించబోతున్నటువంటి వేడుకలో భాగస్వామ్యం ఉన్నాము. ఇంతటి మహాసభను, ఇంతటి అపురూపమైనటువంటి వేడుకను తమ అభిమానధనులైన కళామతల్లి ముద్దుబిడ్డలను కళ్ళారా చూడాలని అనేక వందల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే టీవీ మాధ్యమం ద్వారా, ఆయా ఛానళ్ల ద్వారా కోట్లాది మంది తెలుగు వారంతా కూడాను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దేశంలోనే ప్రతి ఏటా అత్యధిక సంఖ్యలో తెలుగు చిత్రాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. వచ్చిన వాటిల్లో ప్రత్యేకించి జనం మెచ్చిన వాటిల్లో ఉత్తమ చిత్రాలని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయడం జరిగింది. వారు ఎంపిక చేసిన మేరకు ఆయా చిత్రాలను నిర్మించినటువంటి నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు అందరికీ ప్రేక్షక దేవుళ్ల సమక్షంలో మమతామయ సమోదయానికి నాంది ప్రస్తావన గావించేటువంటి రీతిలో ఇవాళ పురస్కార ప్రదానం జరగబోతుందని మీ అందరికీ మనవి చేస్తూ, అవార్డులనే ప్రోత్సాహకాల ద్వారా చిత్ర నిర్మాణ రంగంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంతమంది ప్రేక్షక దేవుళ్ల సమక్షంలో అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు సృజించినటువంటి ఈ అపురూపమైనటువంటి వేదిక లలిత కళా ప్రాంగణమంతా కూడాను శోభాయమానంగా రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ మెరుస్తున్నటువంటి వేళ ఈ వాతావరణంలో ప్రభుత్వం అనేక ఏళ్లుగా ఈ దిశలో కృషి చేస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగోగులు అన్నీ కూడాను సక్రమంగా సజావులా జరిగేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయా శాఖ పరంగా కూడా విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ సంకల్పానికి బలాన్ని ఇస్తూ ఈ ఏడాది కూడా నంది అవార్డులు ఇవ్వబోతున్నటువంటి తరుణంలో మనం ఉన్నామని మనవి చేస్తూ, అవార్డులు గెలుచుకున్నటువంటి చిత్రాలే కాదు, అవార్డుల కోసం ఎంపిక కోసం పరిశీలన కోసం పంపినటువంటి చిత్రాలు కూడా ఉత్తమమైనటువంటి చిత్రాలని మనవి చేస్తూ, అవార్డులు అనేవి కొన్నింటికే వస్తాయి, అన్నింటికి రావు, కానీ ఉత్తమమైనటువంటి చిత్రాల్ని, మెరుగైనటువంటి చిత్రాల్ని, ఆరోగ్యకరమైన చిత్రాల్ని, ప్రజల యొక్క బాగోగులు మరింత మెరుగయ్యేటువంటి రీతిలో, ప్రజల యొక్క ఆలోచన ధోరణి సక్రమమైనటువంటి రీతిలో, సహేతుకమైనటువంటి మార్గంలో సాగేటువంటి రీతిలో చిత్ర నిర్మాణాలు కూడా జరిగితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వ యోచనగా మీ అందరికీ మనవి చేస్తూ, సినిమా రంగం అనేది ప్రజలందరి యొక్క గుండె చప్పుడుగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. తమ తమ జీవితాల్లో తారసపడేటువంటి అనేకానేక నవరసాలని కూడా నాటకీయంగా మేళవించి ఈ శుభ సందర్భంలో ప్రదర్శించడం జరుగుతోంది. ఇవాళ జాతీయ స్థాయిలో పురస్కారానికి ఎంపికైనటువంటి పెద్దలంతా కూడాను రావడం జరిగింది. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర బహుమతికి ఎంపికైనటువంటి పెద్దలు అమితాబ్ బచ్చన్ గారు విచ్చేశారు. యావత్ భారతదేశమంతా కూడాను సలాం అని వంగి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు చెప్పేటువంటి ఏకైక నటుడుగా చెప్పుకోవాలి. అటువంటి మహనీయ మూర్తి ఈ కార్యక్రమానికి రావటం మనందరికీ ఆనందదాయకం. అందరూ మనుషులుగా పుడతారు, కొందరే గగనాంచనాలు ముడతారు. అందరికీ పేరంటూ ఒకటి ఉంటుంది, కానీ కొందరి పేరే కళాలక్ష్మి గణంలో ముప్పేట గొలుసులా మెరుస్తుంది అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అలాంటి మెరిసేటువంటి ముత్యాలంతా ఇక్కడ వరుస క్రమంలో కూర్చొని ఉన్నారు. ఇటువంటి దివ్యమైన, భవ్యమైనటువంటి, రమ్యమైనటువంటి వేడుకలో భాగస్వాములమైన మనమంతా కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా ఇంతమంది కళామూర్తుల నడుమ, ఇంతమంది నటరాజుల నడుమ, ఇంతమంది పరమేశ్వరుడి యొక్క ప్రియపుత్రుల నడుమ కాలాన్ని వెచ్చించేటువంటి మహద్భాగ్యాన్ని పరమాత్మ మనకు కల్పించాడు. కాబట్టి వారందరికీ కూడా నమోవాకులు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భం కోసం ముఖ్య అతిథి వారు విచ్చేస్తున్నటువంటి సందర్భం కనుక దానికి తగ్గట్టుగా తెలుగు విజయం పేరిట ఇవాళ ఉగాది వత్సరం, తెలుగు భాషా వికాస వత్సరంగా జరుపుకుంటున్నటువంటి వేళ మన భాష గురించి, మన సంస్కృతి గురించి, మన సంప్రదాయం గురించి, మన ఆచార వ్యవహారాల గురించి చక్కగా సంక్షిప్తంగా క్లుప్తంగా ముచ్చల్లా పేర్చి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఈ నృత్య రూపకల్పన చేశారు. దానికి మనమంతా కూడా వీక్షించబోతూ ఉన్నాం. వనజా ఉదయ్ గారి శిష్య బృందం ఈ అంశాన్ని ప్రదర్శిస్తారు. ఇది తెలుగు వెలుగు మనందరి భవిత.
కృష్ణరాయ భువన విజయ కీర్తుల స్ఫూర్తులు పొందగా
యశస్సు అని హుషస్సు తెలుగంతా చందస్సు నలుద సలను తెలుగు భాష నవ జగత్తు రసమహస్సు విరళమౌ కృషి చేసిన ఆంధ్ర ప్రదేశ ప్రభుత ఆహరహమ్ము శ్రమించిన ఆంధ్ర ప్రదేశ జనత కేంద్ర ప్రభుత అందించిన కీర్తి కేతనపు ఘనత నిలుస్తుంది గెలుస్తుంది నేటి నుండి తెలుగు భవిత డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు సృజించిన తెలుగు వెలుగు నృత్య నాటిక అది. దీనికి నృత్య దర్శకత్వం కళారత్న పురస్కార గ్రహీత శ్రీమతి వనజా ఉదయ్ గారు వారి శిష్య బృందం సమర్పించినటువంటి అంశాన్ని మన ఇంతవరకు వీక్షించాం. అపురూపమైనటువంటి రీతిలో ఉగాది వేడుకను జరుపుకుంటున్నాం. ముఖ్య అతిథి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. అవార్డుల ప్రదానం కార్యక్రమం మరికొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. మొట్టమొదట జాతీయ అవార్డుల ప్రదానం ఉంటుంది. ఆ క్రమంలోనే ముందుగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి పెద్దలు సత్కారం, ఆ పిమ్మట అవార్డు గ్రహీతలు, ఆ తరువాయి నంది అవార్డులు ప్రదానం ఉంటుంది. ముఖ్య అతిథి మన ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. మనమంతా ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఇదే. కోయిల గొంతు విప్పి నవ కోమల పంచమ సుస్వరంబులన్ కోయిల గొంతు విప్పి నవ కోమల పంచమ సుస్వరంబులన్ తీయని పాటపాడ తమిదీర విశాల రసాల పల్లవఛాయల తద్వసంత ఋతు సంభ్రమకాంతులని ఉగాది తమిదీర విశాల రసాల పల్లవఛాయల తద్వసంత ఋతు సంభ్రమకాంతులని ఉగాది మీ కాయుర నామయంబుల జయం వనయంబగూర్చగురన్ అని పెద్దలు చెప్పినటి మాట సత్యం కావాలని నిత్యం కావాలని ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా హాయిగా సుఖ సంతోషాల మధ్య తమ భావి జీవితాన్ని కొనసాగించాలని పరమేశ్వరుడికి వినయపూర్వకంగా ప్రణామాలు సమర్పించుకుంటూ ముఖ్య అతిథి వారిని సగౌరవంగా సభక్తికంగా మనదైనటువంటి సంప్రదాయ శైలిలో మంగళవాద్యాల నడుమ వారిని స్వాగతించి లోనికి తీసుకురావడం జరుగుతోంది. గౌరవనీయులు మన మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ గారు, అమాత్యురాలు మనందరికీ అభిమానపాత్రురాలు గౌరవనీయురాలు డీకే అరుణ గారు, ముఖ్యమంత్రి గారిని సగౌరవంగా ఈ ప్రాంగణానికి తోడ్కొని వస్తూ ఉన్నారు. మీ అందరి కరతాళధ్వనుల మధ్య ముఖ్య అతిథి వారికి హాయిగా స్వాగతం చెబుదాం. శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు విచ్చేశారు.
గట్టిగా మనస్ఫూర్తిగా మీ కరతాళధ్వనులతోటి స్వాగతం పలకండి. మరింత గట్టిగా దాదాపు 5,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీ కరతాళధ్వనులు మరింత మంత్రస్థాయిలో ఉండాలి. గట్టిగా ఒక్కమారు సోదరులారా, చరిత్ర గతిని సమాజ స్థితిని మార్చగలిగే సత్తా కలిగిన ఏకైక వినోదాత్మక మీడియం సినిమా మాత్రమే అని సత్యమెరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి తగినటువంటి రీతిలో విశిష్టంగా స్పందిస్తోంది. ముఖ్య అతిథి గారికి మరొక్కమారు హార్దిక స్వాగతం చెబుతూ